Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సోమిరెడ్డికి షాక్. ఫోర్జరీ దొంగతనం కేసు నమోదు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. శేషరిత టెక్నాలజీ ఎండీ నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణపట్నం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. సోమిరెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం ఆరోపణలు సహా ఐటీ చట్టం క్రింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆనందయ్య కరోనా మందు విషయంలో శేషరిత కంపెనీ, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆనందయ్య మందుతో వ్యాపారం చేసేందుకు ఎమ్మెల్యే కాకాణి కుట్ర చేశారని మాజీ మంత్రి ఆరోపించారు. మందు అమ్మకానికి వెబ్సైట్ను నెల్లూరుకు చెందిన శేషరిత కంపెనీ డిజైన్ చేసిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో శేషరిత ఎండీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సోమిరెడ్డిపై కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి గౌతమ్ రెడ్డి, కాకాణి ఫోటోలు, వైఎస్ఆర్సీపీ గుర్తు, రంగులతో జూన్2న వెబ్ పేజీ సిద్ధం చేశారని పేర్కొన్నారు. మందుకు 15 రూపాయల ధర నిర్ణయించి కొరియర్ ఖర్చులు, జీఎస్టీ కలిపి 167 రూపాయలకు విక్రయించేందుకు సిద్ధపడ్డారని, వీటిని చూసిన ఆనందయ్య కుటుంబం ప్రశ్నించడంతో వెబ్సైట్ను తొలగించారని వివరించారు. దీనిని సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని, వెబ్సైట్ వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమిరెడ్డి ఆరోపణలపై ఎమ్మెల్యే కాకాణి తీవ్రంగా స్పందించారు. శేషరిత టెక్నాలజీ ఎవరిదో తమకు తెలియదని, దీనిపై సిట్టింగ్ జడ్జ్, రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. సోమిరెడ్డి వద్ద ఉన్న ఆధారాలు తీసుకురావాలని, ఆయన నీతిమంతుడైతే శేషరిత టెక్నాలజీపై కోర్టులో కేసు వేయాలని సవాల్ చేశారు. ఆనందయ్యకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవడంతో జీర్ణించుకోలేక దిగజారి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.